దేవుడ ఈ రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్, మేము అమెజాన్ నుంచి కాల్ చేస్తున్నాం. అమెజాన్ ఊర్లో నాకు ఎవరు తెలియదండి. అమెజాన్ అంటే ఊరు కాదు సార్, ఆన్లైన్ షాపింగ్ కంపెనీ. ఓహో, ఈ సంవత్సరం నుంచి అమెజాన్లో పటాకాయలు కూడా అమ్ముతున్నాం సార్. అంటే ఫోన్లు అమ్మరా? ఫోన్లు కూడా అమ్ముతాం సార్. మరి పటాకాయలు అమ్ముతా? పటాకాయలు ఫోన్లు రెండు అమ్ముతాం సార్. అంటే పటాకాయలు కొంటే ఫోన్ ఫ్రీయా? లేదు సార్, మరి ఫోన్ కొంటే పటాకాయలు ఫ్రీయా? అరే దేనికి, ఏది ఫ్రీ లేదు సార్, రెండు అలాగలాగ అమ్ముతాం. ఎందుకు, రెండు కలిపి అమ్మితే ఏమైనా ప్రాబ్లమా? అరే పటాకాయలు వేరే ఫోన్ వేరే, అటెట్ అవుతుంది, పటాకాయలు పేలుతాయి. ఈ మధ్య ఫోన్లు కూడా పేలుతున్నాయి కదా. అబ్బే పటాకాయలు ఏం కావాలో అది చెప్పరా అభయ్. ఓ రాకెట్లు ఉన్నాయి, కింద కలిస్తే పైకి సుయ్యం అవుతాయి. కిందికి ఎప్పుడు వస్తుంది? కిందికి రాకెట్ రాదు. రాదు, రాకెట్ రాకపోతే కిందికేమొస్తుంది? పుల్లు వస్తుంది. ఆ పుల్ల ఏం చేసుకోవాలి? ఆ పుల్ల తీసుకొని నీకు గూట్లో పెట్టుకో సార్. అరే తీసుకో సార్ రాకెట్లు, కింద అంటే సార్ పైన పోయి రంగులు రంగులు వెళ్తుంది. కానీ దీపావళి మేము కింద చేసుకుంటాం కదా, అది పైకి పోతే ఎట్ట? అదేవో, సరే అది వదిలే. ఏం పట్టుకున్నాను వదిలేయాలి? సరేలే భూచక్రం తీసుకో, దాన్ని అంటిస్తే. దేంతో అంటియాలి? ఫెవికాల్ తోటా ఫెవిస్టిక్ తోటా? అబ్బేవో ఫెవికాల్ డక్కన్, నేను అనేది అంటించుడు అంటే దానికి మంట పెడితే గిరా 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 తిరుగుతారు, చాలా సంతోషంగా ఉంటుంది దాన్ని చూస్తూ. అట్లా గిరగిరా తిరిగితే చక్కెర వస్తుంది కదా. అబ్బేవో భూచక్రానికి చక్కెర దొరుకుతారా? సర్లే నువ్వు పని. ఎందుకు, రెండు పనులు చేయొద్దా? చెప్పేది రా వంకాయ, అదే వంకాయ బాంబు తీసుకో, దానికి బట్టికి మంట పెట్టినావు అనుకో, అది బూమ్ అని సౌండ్ వస్తుంది, గల్లీ గల్లీ మొత్తం మారుమూడిపోతుంది. బూమ్ అనే సౌండ్ బాంబు నుంచే వస్తుందా? లేదరా, బాంబు పక్కన అవుతా సార్ నిలబడి నేను నా నోటితో బూమ్ అని అరుస్తా. అయితే మంట బాంబుకు పెట్టాలా లేకపోతే నీ నోట్లో పెట్టాలా? నా చెడ్డీలో పెట్టరా? ఓహో, పెట్టినాక మీరు కింద వెళ్తారా లేకపోతే పైన పోయి వెళ్తారా? అబ్బే ఓ నువ్వు పటాకాయలు కొంటావా కొనవారా? దీపావళికి అందరూ హ్యాపీగా దీపావళి పండుగ చేసుకుంటారా? రంగోలీ చేసుకోరా? అదే మధ్యలో రంగోలీ పండుగ ఎందుకు వచ్చిందిరా నాయన? నువ్వే కదా అన్నావు పైన కొయ్యి రాకెట్టు రంగులు రంగులు పేలుతుందని. సంపూర్ణేష్ బాబుకి అన్న పొద్దు పొద్దు గల సదికల్ ఆయన పోయిందిరా నాయన? లేదు, గ్రీన్ టీ తాగుతా. అబ్బాయి నీ ప్రాబ్లం ఏంది? పొద్దున తిన్నెంబడి మళ్ళీ మధ్యాహ్నం ఆకలైతుంది. అయితే నేనేం చేయాలి? నువ్వే కదా అడిగావు ప్రాబ్లం ఏంటని. మంచివా క్వశ్చన్ బ్యాంకు అబే. అయినా నాజురా తప్పు, నువ్వు టపాకాయలు కొంటావని ఆశపడింది, ఆశ ఏడపడింది. దెబ్బలు ఏమన్నా తగిలాయా? అబ్బే ఆశ అంటే అమ్మాయి కాదురా, తెలుగు భాషలో ఆశరా. ఆశ అయినా భాష అయినా కింద పడితే దెబ్బలు తగులుతాయి, జాగ్రత్తగా ఉండాలి. అబ్బే ఆపు, నేను ఆటో నడుపుతాను ఆపడానికి. ఓ మై డాడీ. ఓహో మీ డాడీ ఆటో నడుపుతాడా? మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ సోకాలు వైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.